మాజీ మంత్రి టీడీపీ కీలక నేత దేవినేని ఉమ్మ ఎందుకు సిఐడి నోటీసులు ఇచ్చినా సరే విచారణకు హాజరు కావట్లేదు విచారణకు సహకరించట్లేదు ఇప్పుడు ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ వీడియోను ఒక దాన్ని రిలీజ్ చేసి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సమయంలో దాన్ని చూపించి తిరుపతి మీద తిరుమల పుణ్యక్షేత్రం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఎప్పుడో పాత వీడియోను ఒక దాన్ని తీసుకొచ్చి ఆడియోని తీసి రెండింటికి మిక్స్ చేసి చూపించడం అంటే అక్కడ మార్ఫింగ్ చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది అందుకే సిఐడి కూడా కేసు నమోదు చేసింది ముందు నోటీసులు ఇచ్చింది హాజరు కాలేదు తర్వాత మళ్ళీ రెండోసారి నోటీసులు ఇచ్చింది మన నేను పంతొమ్మిదో తారీఖున హాజరు కావాలి మళ్ళీ హాజరు కాలేదు అయితే ఇక్కడ మూడోసారి కూడా నోటీసులు ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధమవుతుంది సిఐడి కానీ ఈసారి కనుక హాజరు కాకపోతే సిఐడి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది మేము చెప్పని చేసి చూపిస్తామంటున్నారు వాళ్ళు ఎందుకంటే సిఐడిని లెక్క చేయకపోతే మాత్రం ఎందుకంటే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం ఇవన్నీ తర్వాత సంగతి అసలు విచారణకు నోటీసులు ఇచ్చినా సరే విచారణకు హాజరు కాకపోతే గైర్ హాజరు కావడం అందులోకి రెండుసార్లు గైర్హాజరు కావడం అక్కడ కూడా అక్కడికి సిఐడి ఏంటంటే తన పరిధిలో తనకున్న నిబంధనల ప్రకారం ఖచ్చితంగా అంటే ఈయన కూడా ఒక పెద్ద నాయకుడు కాబట్టి మాజీ మంత్రి కాబట్టి ఈయనకి ఇచ్చే గౌరవం ఆయన ఈయనకి ఇస్తున్నారు అందుకే మూడోసారి నోటీసులు కూడా సిద్ధమవుతున్నారు కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దేవినేని ఉమ్మ గారికి సిఐడి విచారణ ఎదుర్కొనే ఉద్దేశం కానీ సిఐడి ముందు హాజరయ్యే ఆలోచన కానీ లేదు అనే చాలా స్పష్టంగా అవుతుంది ఎందుకంటే ఒకసారి మిస్ అయినా రెండోసారి నోటీస్ అందుకున్నప్పుడైనా వెళ్ళి తీరాలి కానీ ఇప్పుడు మూడోసారి కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు కానీ ఈసారి కనుక హాజరు కాకపోతే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది సిఐడి అంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అనేది ఒక సంకేతం అయితే వినిపిస్తోంది కాకపోతే మరి ఎందుకు సిఐడికే సవాల్ విసురుతున్నారు దమ్ముంటే నన్ను విచారణకి తీసుకెళ్ళండి మీకు ఆ సత్తా ఉందా అని సవాల్ విసురుతున్నట్టుంది ఆయన గై గైర్ హాజరు అవడం అనేది మరి సిఐడి కోపం తెప్పిస్తే ఏ విధంగా ఉంటుంది ఇది సిఐడి అన్న కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా దీని మీద ఏంటనేది చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి